हेलो फ्रेंड्स एला उन्नारू वेलकम टू लक्ष्मी स्मार्ट इल्लालू ई रोज नेनु मीकु अटुकुलतो क्रिस्पी क्रिस्पी गारेलु 10 मिनट्स लो एला तयारु चेयालो चूपिस्तानु फ्रेंड्स मुंदुगा मीरु मा चानल नि गनुक सब्स्क्राइब चेयकपोते तप्पकुंडा सब्स्क्राइब चेयंडी बेल ऐकान नि मात्रं प्रेस चेयडं मर्चिपोकंडी ओके फ्रेंड्स इप्पुडु अटुकुलतो गारेलु एला तयारु चेयालो चूद्दां मुंदुगा ఒక కప్ అటుకులు తీసుకోండి ఈ అటుకుల్ని ఒక్కసారి వాష్ చేయాలి కొద్దిగా వాటర్ పోసి బియ్యం కడుగుతాం అలాగా ఒక్కసారి వాష్ చేయండి ఇదిగోండి నేను వాష్ చేశాను ఇప్పుడు ఈ అటుకుల్లో కొద్దిగా వాటర్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఈ 2 మినిట్స్ ఆ అటుకులు బాగా నానుతాయి లైటింగ్ తక్కువ చూడండి 2 మినిట్స్ తర్వాత మనకి ఏమైనా వాటర్ ఉంటే దాన్ని వంపేయండి వంపిన తర్వాత చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా మెత్తగా అవ్వాలి ఇప్పుడు దీనిలో మనం ఒక 2 బ్రెడ్ స్లైసెస్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్ లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న క్రమ్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకుల మిశ్రమంలో వేసి దీనిలో కొద్దిగా salt కూడా యాడ్ చేద్దాం salt మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి సరిపడినంత దీన్ని బాగా కలపాలి ఒక ముద్దలాగా కలపాలి వాటర్ అవసరం లేదు మనం అటుకులు నానబెట్టినప్పుడు వాటర్ పోసాం కదా అది సరిపోతుంది ఇలా ముద్దలా కలపాలి ఇది చాలా స్మూత్ గా ఉంటుంది దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక 3 పచ్చిమిర్చి కొద్దిగా జీరా కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా మనం తినే సోడా అంటాం వంట సోడా అంటాం దాన్ని యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని బాగా కలపాలి కొంచెం వాటర్ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే మనకి గారెల్లా వేసినప్పుడు సరిగా రావాలి కదా స్ట్రెచర్ చూడండి ఎంత స్మూత్ గా మనకి ఈ డౌ తయారైపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి కొద్దిగా చేతికి వాటర్ కాని ఆయిల్ కాని అప్లై చేస్తే చేతికి అంటుకోదు దాన్ని ఇలా మనం గారెలా ఒత్తుకోవాలి ఈ విధంగా అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ సరిపడినంత ఆయిల్ పోయండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న గారెలను అందులో వేయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి స్టవ్ బాగా వేగుతాయి స్లోగా ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించండి మన గారెలు రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచి కలర్ఫుల్ గా ఉన్నాయో ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైకే తెలుస్తుంది
నిజంగా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి, ఇప్పుడు మనం ఒక పేపర్ మీదకి తీసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత మనం సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి. లక్ష్మీ స్మార్ట్ ఇల్లాలు.